రాష్ట్ర ప్రజలకు కానీ పారిశ్రామికులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి నమ్మకం ఉంది. ఆయన మీద ఒక కమిట్మెంట్ ఉంది. ఆయన కమిట్మెంట్ నాయకుడు అందరికీ తెలుసు. అందుకే మేము మొన్న డిప్లొమేట్ అవుట్రీచ్ జరిగితే 30 దేశాలు 50 మంది ప్రతినిధులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ అలాంటి డిప్లొమేట్ అవుట్రీచ్ మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అలాంటి నిర్ణయాన్ని తీసుకుని చేసిందా? ఆరోజు చెప్పారు ఈ రాష్ట్రం తాలూకా పొటెన్షియల్ ఏంటో, ఉన్న వనరులతో వనరులు ఏంటో, ప్రభుత్వం తాలూకా ప్రాధాన్యతలు ఏంటో, ప్రభుత్వం ఏ విధంగా దాన్ని స్పందిస్తుందో చెప్పారు. నిన్న కాక మొన్న నిన్న ఇప్పటికీ అమెరికాలో ఉన్నారు. ఎంతోమంది పారిశ్రామికలు కలుస్తున్నారు, అక్కడ అందరితోనే మాట్లాడుతున్నప్పటికీ మాట్లాడి చేస్తూ వాళ్ళని వచ్చి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు రమ్మని అడుగుతున్నారు చెప్తున్నారు. కానీ మీ ప్రభుత్వంలాగా అంతకుముందు ప్రభుత్వంలాగా ఏమి ఆర్భాటాలకో లేకపోతే దాని ప్రధానానికో తీయడం కానీ లేదు, కోట్లాది రూపాయలు వచ్చి ప్రధానాన్ని దీని పేరు మీద దుర్వినియోగం చేయడం కానీ ఎక్కడైనా చూస్తున్నావా? దయచేసి ప్రజలు ఆలోచించేయండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వానికి తేడాని ఆలోచన చేయండి. త్వరలోనే ఈ రాష్ట్రానికి ఎన్ని ఏ విధంగా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందో కొద్ది వేచి చూడండి. ఇలాంటి మనస్ఫూర్తిమైన ప్రకటన ఇస్తూ ఈ రకమైన కార్యక్రమాలు చేయడం అనేది తగదని చెప్పి మరి వారికి కూడా మరి ఎదురు చెప్తున్నాం. ఏదైనప్పటికీ కూడా జరిగిన వరదల్లో ప్రభుత్వ అధికారులు చాలా చాకచక్యంగా సమయంతో ఒక బాధ్యతగా చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరుని తీసుకుని అధికారులందరికీ కూడా మీ ద్వారా అభినందిస్తూ ఇలాంటి కుటుంబ రాజకీయాలని మరి దానికి పులుస్తా పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి దగ్గరలో రండి, ఇంకా ప్రజల్ని మొబ్బు పెట్టడానికి మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఆయనకి ఎంతో పలుకుతున్నాం. ఇవ్వక్కర్లేదు, ఇవ్వవలసిన అవసరం లేదు. వారి ఇంటి వాళ్ళకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ దానికి ఏం శాంతి భద్రతకు సంబంధించిన అంశం అయితే వారు అధికారులు అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుకుంటారు తప్ప వారి ఇంటికి వచ్చి వారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, వారి సమాచారం పంపించాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్ అది చూసుకోవాల్సిన అధికారులు వారితో వాళ్ళు సంబంధించి చేసుకుంటారు. అది నేను డీజీపీ కూడా చెప్పాడు, అది వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవడంతో జరిగిన అది పొరపాటు అని చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోవడం తప్పని చెప్పి ఎక్కడ చెప్పలే. ఇంకొకటండి, అది మీ ఇల్లు ముంపైపోతుంటుంటే మరి ఆయన ఎందుకు అక్కడ లేడు? ఎందుకు హైదరాబాద్ పారిపోవాలా? అతను కానీ కుమార్ రెడ్డి కానీ ఎందుకు పారిపోవాలా? ఉండాలి కదా అక్కడ. నిజంగా దాంట్లో ముంపు అవ్వట్లేదు. ఇది నేను చేస్తుంది నిజమే, నేను చేస్తుంది వాస్తవం, ఇది కరెక్టు అని నమ్మినప్పుడు అక్కడ ఉండాలి కదండి. ఎందుకు పారిపోయాడు అక్కడి నుంచి? కారణం ఏంటి? ఈరోజు ఎందుకు 7 రోజుల తర్వాత వచ్చి ఆ వాటర్ అంతా సీల్ అయిన తర్వాత ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు? కారణం ఏంటి? ప్రజలను చూస్తున్న ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? కాదు కదా. ఆ రోజు నేను వెళ్ళాను, ఆయన ఒక్కింటికి వెళ్ళాను కదా, నేను మొత్తం కృష్ణానికి వెళ్ళాను, భవానీపురం వెళ్ళాను, దాంతోపాటు కరకట మీద ఉంటున్న 20 ఇళ్ళని ఒకటి చూసుకుంటూ వాళ్ళందరికీ కూడా వారం చేస్తూ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తూ మేము ముందుకు కదేమో నేను నాతో పాటు మంత్రులతో పాటు అధికారులు అందరం కూడా వెళ్ళామే. ఏమి ఇంకేం కాదు కదా. నేను ఇక్కడ అంటుంటే ఆ ఎదురుగా ఇంటి ముందు వచ్చి డౌన్ డోర్లో అక్కడికి ఆగలేస్తాను. అది చూడలేదు, నేను ఎక్కడో టీవీలో చూశాను. అది అక్కడ ఏం జరగలేదు. కానీ వీళ్ళకి ఏంటి, పబ్లిసిటీ కావాలి. మాకు అక్కర్లేదు పబ్లిసిటీ. నాకు మీలాంటి సోదరులు అడిగారు, అడిగినా సరే నేను రాజకీయం చేయవలసిన అవసరం లేదు. నాకు రాజకీయమే చేయవలసిన అవసరం ఉంటే లేదా మంత్రిగా లేదా ప్రభుత్వ ప్రతినిధిగా నేను లోనికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉంది. కానీ ఆ ఘర్షణ వాతావరణం తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన బాధ్యత మా ఎంతసేపు మా ఆందోళన మాతృత ఈ ప్రాంతాన్ని ఎలాగా దాన్ని గార్డ్ చేయాలి, అక్కడ ఉన్న ప్రజల్ని ఎలా వికెట్ చేయించాలి, ఏ రకంగా దీన్ని ఆదుకోవాలి, అది నా తాలూకా ఎజెండా.
ఆ కార్యక్రమంలో మేము ఉన్నాం, ఆ కార్యక్రమాన్ని మేము చేస్తాం. అదొకటే, ఒక చంద్రబాబుని ఇల్లే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ఏదైతే గోదావరి పరివార కృష్ణా పరివార ప్రాంతం ఉందో అన్నింటినీ కూడా మా బాధ్య ప్రభుత్వ బాధ్యత అది. ప్రభుత్వం దానికోసమే మమ్మల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇలాంటి విపత్తులప్పుడు కానీ ఈ ప్రపంచ ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాలని చెప్పింది. ఆ బాధ్యత మేము నిర్వర్తించాం చక్కగా. ఎక్కడా కూడా దోపర లేకుండా, ఎక్కడ అనవసరమైన వ్యయాలు లేకుండా, దోపిడీ లేకుండా, పబ్లిసిటీ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ చేసుకొచ్చాం. వారం రోజుగా అందరం కూడా ఉండి 10 సంవత్సరాల కింద వచ్చింది వరద, 10 సంవత్సరాల కింద 10,90,000 క్యూసెక్లు వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు సరిగ్గా 1 అక్టోబర్ నాడు 2009 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2019 మళ్ళీ వచ్చింది, ఒక నెల రోజులు తక్కువగా 840,000 క్యూసెక్ల వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేశాం. అంత వచ్చింది అది. ఈ రకంగా మేము వచ్చి తీసుకెళ్తే ఏదోదో మాట్లాడతారు ఇష్టం రాజ్యం కదా. అవసరానికి మించి అవసరం ముందే చేస్తుంటే బాగుండదు అంటారు. ఎవరైనా ముందే అదిగా అవసరం మించి కాదు, అవసరాన్ని ముందే చేస్తారు, ముందు విడుదల చేయకపోతే బాగుండేది అని. ఇప్పుడేనైనా అది ఏదైతే ఆ పారామీటర్ ఉంటుందో ఆ దాటిన తర్వాతే మీకు ఫ్లో వస్తుంది. ఆ పైనుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అది అందరూ అధికారులు ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఇది. దాంట్లో అలసత్వాలు ఎవరికి లేవు, అలసత్వాలు ఏ అధికారి చేయరు, ఏ ప్రభుత్వాలు అయినా సరే. దాంతో మానిటరింగ్ చేసుకుంటాం. ఇది కరువు ఉంది, కరువు లేకపోవడం లేదే, కరువు నీళ్ళు లేదని కడప జిల్లాకు నీళ్ళు వచ్చి వదలలేదు, కాలువలో నీరు వెళ్ళలేదు అని చెప్తున్న మాటలకు వచ్చి మీకు చూపెట్టాను దాన్ని. అదే పేపర్ వచ్చి, ఈనాడు పేపర్ వచ్చి జలకళని రాస్తుంటే మీరు నీరు వెళ్ళదని చెప్తున్నారే అని చెప్తున్నాను. కరువులు ఉన్నాయి, వర్షపాతం తక్కువ ఉంది కొన్ని జిల్లాల్లో. మా ఎందుకు అంతెందుకు, మన విజయనగరం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు లేక ఇంకా ఉడుపులవ్వని పరిస్థితి ఉంది. లేదని నాకు లేదు. ఏ అంశమైనా సరే, ఎవరి మీద కక్షతోనో ఎవరి మీద కాలం కాదు, ఏదైతే డ్యాముల తాలూకా లెవెల్స్ ఉన్నాయో, ఆనకట్ట తాలూకా లెవెల్ ఉన్నాయో, వాటిని మనం బేరీజ్ వేసుకొని ఆయా ప్రాంతాలకి అవసరాలు బట్టి మొదటి వచ్చి తాగునీరు, తర్వాత వచ్చి వ్యవసాయానికి ఆ ప్రాధాన్యత మీద ఇవ్వడం జరుగుతుంటుంది. రాబోయే ఫోర్కాస్ట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తారు. అంతేగాని ఇప్పుడు వచ్చి వాళ్ళు అర్థం ఇప్పుడు ఉంది. నిన్న రోజు నేను తాటిపూడి కింద నీరు కావాలని రైతులందరూ వచ్చారు, కమిషనర్తో మాట్లాడాను. తాటిపూడి డెడ్ షోరేట్కి వచ్చింది, విశాఖపట్నానికి నీరు కావాలి. నీరు కావాల్సి వచ్చినప్పుడు వచ్చి అధికారితే విశాఖపట్నం తాగునీరు ప్రమాదం అయిపోద్ది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షపాతం వస్తుందో వాటిని కూడా చూసుకోవాలి. ఈ సెటప్లో ఈ డిస్కషన్లో జరుగుతుంటాయి. ఇప్పుడు అందులో అదే మీరు చెప్పేది. అందుకే దానికి అందుకే కారణాలు లేవు. ఆ కారణాలు ఓన్లీ అక్కడ ఉన్న లెవెల్స్ని వచ్చి చూసుకొని ఆ అవసరాలు చూసుకొని దాని తగ్గట్లు అది చూస్తారు. ఏదైనా సరే మీరు చెప్పింది నా దృష్టికి ఇప్పుడు వచ్చింది. నేను అయిన తర్వాత నేను రివ్యూ చేసి ఐ కమ్ బ్యాక్ టు యూ, మళ్ళీ మీకు చెప్తాను. అదే ఎక్సెస్ వాటర్ వాడడం వేరు, ఏదైతే ఆ లెవెల్స్ కంటే డౌన్ రోడ్ కిందకి వెళ్ళినప్పుడు తీయడానికి అవకాశం ఉండదు. తీస్తే ఆ ఆనకట్టు ప్రమాదం వస్తుంది, అక్కడ కిందనున్న నీటి సమస్యకి తాగునీటి సమస్యకి ఇబ్బంది వస్తుంది, రైతులకు ఇబ్బంది వస్తాయి. ఫ్యూచర్ అందుకే మేబీ వదలొచ్చు, ఫ్లో వదలొచ్చు, నేను కాదని లేదు. ఇంకోటి ఆ కెనాల్ తాల కెపాసిటీ ఉంటుంది, ఆ కెపాసిటీ మించిగానే ఫోర్స్ఫుల్ ఆ వెలసిటీ వస్తే ఆ కెనాల్ దెబ్బతినే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వేరే వేసుకుంటారు. అవన్నీ కారణాలు వేరే లేవు, కారణాలు వేరే టెక్నికల్ కారణాలు ఏమున్నాయో నేను పరిశీలించి చెప్తాను మీకు.